పొలుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమ్మక్క సారలమ్మ సన్నిధిలో సీతక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రజలందరినీ కూడా రోడ్డున పడేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వ రంగంలో ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ దోపిడీ ఉంది, ఎక్కడ అవినీతి ఉంది తెలుసుకునే హక్కు చట్టం ఈరోజు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ హాస్పిటల్స్ కానీ బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ వాస్తవానికి మన కాలంలో వచ్చినాయి. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడద్దు, టైం విల్ కమ్ బ్యాక్ అని చెప్పాలి. మనకు కొంత రోజు మళ్ళీ ఒకటో అంటే ఈరోజు నాలుగు అవుతుంది, మళ్ళీ రేపు నాలుగు అవుతుంది. కాకపోతే ఆ సిచ్యువేషన్ అనేది టైం ఒక రోజు గడిచినప్పటికీ మన రోజు కూడా మనకు ఒకటి ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అందరికీ మనం తెలియజేయాలి. ఈరోజు రేపు రాబోయేటువంటి మరి భారతదేశానికి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే మనకు ఉంటే అందరినీ చూసుకోగలుగుతారు, సమానత్వం ఉంటుంది, లౌకిక రాజ్యం ఉంటుంది. మరి ఈ రకంగా కులాల పేరుతోటి మన ఊర్లో ఒక ఊర్లో ఎల్లమ్మ దేవుని కొలుస్తాం, ఒక ఊర్లో మల్లక్క కొలుస్తాం, మనం ఇప్పుడు సమ్మక్క దగ్గర. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క బీదవాళ్ళు కానీ వ్యాపార వాణిజ్య సంస్థలు కానీ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ యొక్క టీకా తీసుకొని మన ప్రాణాలను రక్షించుకోవాలి. మరి కరోనా లేదని అనుకుంటున్నారు, కానీ ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో మరి కేరళలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన కామారెడ్డి పట్టణంలో కూడా రోజుకు నాలుగైదు చొప్పున కరోనా కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారము సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోజుకు 200 నుంచి 300 మంది మరి ఈ కోవిడ్ టీకా వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ అజయ్ కుమార్ గారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కూడా ప్రజలకు సహకరిస్తూ ఎంతో ఓపికగా మరి ఈ యొక్క వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ టీకా తీసుకుంటే కొందరు భయపడతా ఉన్నారు, ఏమవుతుందో అని. కానీ బీపీ షుగర్ ఏది ఉన్నా తీసుకోవచ్చని డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ యొక్క కోవిడ్ టీకా తీసుకోవాల్సిందిగా, వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి యాదగిర్ గౌడ్, జెడ్పీటీసీ జామకూర గోపాల్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, సంతిల్ల భాస్కర్ గౌడ్, రేగు సిద్ధులు, గుర్రం నర్సింహులు, ఎర్రగోకుల రాజు, ఆడపు ఈశ్వరమ్మ శ్రీశైలం, సట్టు తిరుమలేష్, గొల్లపల్లి రామ్రెడ్డి, పల్లె సంతోష్ గౌడ్, గోపగాని యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మస్తు పేరునే అవన్నీ విడిచిపెట్టినా ఏం కాదు, ఇట్లనే వేసుకో. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా భాగంగా రాజాపేట మండలం ముఖ్య లీడర్లు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరి స్థానిక ఎంపీపీ గొప్పగాని బాలమణి గారు, డిప్యూటీసీ చామకూరు గోపాల్ గారు, మరి మండల నాయకులు సంధ్యల భాస్కర్ గారు, గొల్లపల్లి రామ్రెడ్డి గారు, సట్టు తిరుమలేష్ గారు, మరి స్థానిక సర్పంచ్ ఈశ్వరమ్మ శ్రీశైలం గారు, ఇన్ఛార్జీలు రాజు, వివిధ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, మరి ముఖ్య నాయకులు ఎర్రగోకుల జశ్వంత్ గారు, గ్రామశాఖ అధ్యక్షులు, మరి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహ గారు, ప్రతి ఒక్కరూ మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పొద్దుపొద్దునే అందరూ పార్టీ కుటుంబ సభ్యులు కంగనబద్దులై వచ్చి మరి ఇంటింటికి ప్రచారము తిరగడం జరిగింది. మరి మాకు ఇచ్చిన బాధ్యత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఎన్ని ఓట్లున్నా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఓట్లు వేపిస్తామని చెప్పి
అత్యధిక మెజార్టీతోని పల్లరాజేశ్వర రెడ్డి గెలుస్తాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కేసీఆర్ నాయకత్వంలో వంగిడి సునీతా మహేందర్ ఆదేశాల మేరకు సునీతా మహేందర్ ఆదేశాల మేరకు మన టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం రాజాపేట మండలంలో ఉన్న నాయకులందరూ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి అభ్యర్థించినాము ఓటర్ల ద్వారా మంచి స్పందన ఉంది కంపల్సరీ టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని మాకు రాజాపేట మండలంలో 1200 పైచిలకు ఓట్లు ఉన్నాయి దీంట్లో 1000 ఓట్లు దాకా మాకు వచ్చారని ధీమా వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముసాయిద్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మోడల్ స్కూళ్లలో హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ స్థాపకులు మురహరినాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని అనిల్ కుమార్, జగదీష్, ఆనంద్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్, ఏకాగ్రత ఇంపార్టెంట్, ఇవి చాలా కీలకం. ఇవి లేకపోతే ఏమవుతుంది? అన్ని కోల్పోతామన్నటువంటి అంశాన్ని మీరు చెప్తున్నారు. లాస్ట్ వన్ బోత్ వినొస్తుందా? నా ఏకాగ్రత మీ సైడ్ వస్తుంది, మీరు అటువైపు చూడకండి. లంచ్కు ఇంకా టైం ఉంది, ఓకేనా? ఓకేనా? చూడండి, ఈ విధంగా మనం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనం సర్వం కోల్పోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ నెంబర్ వన్ ఒక స్టోరీ చెప్పి మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ మిగతా వన్ ఓ క్లాక్ వరకు లాస్ట్ నెంబర్ వన్ అక్కడ చెప్పేసి క్లోజ్ చేద్దాం. సక్సెస్ అనేటువంటిది షార్ట్ కట్ లో పోతే వస్తుందా రాదా? రాదు. వెరీ గుడ్. సపోర్ట్ కొట్టుకోండి మీకు మీరే. సక్సెస్ అనేటువంటిది నిరంతర హార్డ్ వర్క్ అంటున్నాడు. అసలు హార్డ్ వర్క్ అంటే ఏంటి అని మీకు క్వశ్చన్ వస్తుంది. సక్సెస్ అంటే హార్డ్ వర్క్ చేయాలి అంటున్నాడు. ఈ హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి అని తెలుసుకోవాలి మనం. అంటే చూడండి, హార్డ్ వర్క్ ఎట్లా చేయగలగాలంటే ఫస్ట్ మనము ఆ అంశం పైన ఆ పని పైన నీకు ఇష్టం ఉండాలి. నీకు ఎంత ఆలస్యం అనేట నీకు మంచి హ్యాండ్ రైటింగ్ రావాలంటే ఎంత కష్టమైనా కూడా బాగా చేయగలుగుతావు. అదే నీకు ఇష్టం లేదనుకో దాన్ని తీసేస్తావు. కానీ ఎంత ఈజీ పని అయినా దాన్ని కష్టం అనిపిస్తే చేస్తావా? చేయలేవు. కాబట్టి నీకు ఇష్టం అనేది ఉండాలి. హార్డ్ వర్క్ అనేటువంటిది కష్టం అనేటువంటిది ఎట్లా ఉండాలి? ఇష్టంగా మార్చుకోవాలి. సక్సెస్ అనేటువంటిది షార్ట్ కట్ లో పోతే రాదనుకుంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీకు చుట్టుపక్కల బాగానే అడవి ఉంది. ఏముంది? అడవి, ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ లో నెమలి చూసారా మీరు అందరూ? వెరీ గుడ్. నెమలి మన జాతీయ. వెరీ గుడ్. మీరు అందరు ఇంటెలిజెన్స్. నెమలి మన జాతీయ పక్షి. అయితే చూడండి, దేని స్వభావం దాంది. నెమలి ప్రతిరోజు ఏం చేయగలుగుతుంది? ఆహారాన్ని తినగలుగుతుంది. ఆహారాన్ని తినడంతో పాటు కానీ అదే వేటగాడు ఏం చేయగలుగుతాడు? వేటగాడు ప్రతి ప్రాణిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అడవిలో వేటగాడు పందులను చంపాలని ఆలోచిస్తాడు, వాడు ఉడతలు చంపాలని ఆలోచిస్తాడు. అంటే వాడి ఉద్దేశం మన ఆశయం అదే ఉంటుంది. కానీ నెమలి ఒకరోజు ఆ వేటగాడి దగ్గరికి పోతుంది. అప్పుడు వేటగాడు ఏమనడం జరుగుతుందంటే, నెమలి గారు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత నెమలి పిచ్చం ఉంది, ఇంత సొగసైన నాట్యం చేయగలుగుతారు, నీకు శ్రమనా? చీచీచి, ఈ శ్రమ నీకా? నేనే చాలా సిగ్గుపడుతున్నా. నువ్వు శ్రమ పడుతున్నావు అంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోతావు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం పోతావు, ప్రతిరోజు ఆహారం కోసం నింద తిప్పలు పడతావా? నీ దగ్గరికి నేను తెచ్చిస్తా, నువ్వు కూర్చున్న దగ్గరనే ఆహారం తీసుకో అని నెమలికి ఎవరు చెప్పడం జరుగుతుంది? వేటగాడు చెప్తాడు. ఆయన నెమలికి ఏం కలుగుతుంది? అవు కదా, బాగుంది కదా అని ఒక దురాలోచన వస్తుంది. సరే వేటగా, నాకు ఆహారం తీసుకొస్తావా? ఎట్లా తీసుకొస్తావంట? ఏం లేదు నెమలి గారు, ప్రతిరోజు నేను ఒక నెమలి పిచ్చమంటుందా, నీ యొక్క పింఛం అనుకుంటే నాకు ఒక వీక పీక్ ఇవ్వు, ప్రతిరోజు నేను తెచ్చిస్తా అని అంటాడు. అంతే కదా, నా దగ్గర చాలా ఈకలు ఉన్నాయి అని నెమలి అనుకుంటుంది. అప్పట్లోగా ఏ అబ్బాయి కొట్లాడం లాస్ట్ వన్. నెమలి పింఛం ఏం చేస్తుంది? ప్రతిరోజు ఒక ఈక ఇవ్వడం జరుగుతుంది. వేటగాడు చాలా హుషారు. ఆ ఈకను మార్కెట్లో అమ్మి సగభాగం తన జేబులో వేసుకొని సగభాగం ఆహారం అనేటువంటిది నెమలికి తీసుకురావడం జరుగుతుంది. ఒకరోజు తీసుకురావడం జరుగుతుంది,
రెండు రోజులు తీసుకురావడం జరుగుతుంది. దాదాపు నెల రోజులు రెండు నెలల వరకు తీసుకురావడం జరుగుతుంది. 60 ఈకలున్నారు. తర్వాత ఈకలంటే సిస్టమ్. తర్వాత కొద్ది రోజుల తర్వాత నెమలికి ఏమవుతుందంటే ఈకలు ఊడిపోవడం వలన తన యొక్క శక్తిని కోల్పోయి ఎగిరే స్వభావాన్ని కోల్పోతుంది. ఈకలు ఉంటేనే అది వెళ్తారు. విమానానికి ఈకలు ఉంటేనే పనిచేస్తాయో పనిచేయదా? బొర్నరీ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. ఓకేనా? అంటే ఆ ఈకల ఆధారంగా నెమలి ఎగరగలుగుతుంది. ఈకలు లేకపోతే నెమలి ఎగరలేదు. ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల తోటి ఏమవుతుందంటే ఈకలు లేనందు వల్ల నెమలి అనేటువంటిది ఎగరలేకపోతుంది. తర్వాత లాస్ట్ చిట్ట చివరి ఒక ఈక ఉంటుంది. ఆ ఈక ఉన్న రోజు నెమలి చాలా ఆశగా ఎదురు చూస్తుంది. వేటగాడు రేపు వస్తాడేమని. కానీ వేటగాడు చాలా హుషారు. ఇంకెందుకు వస్తాడు? ఈకలు అన్నీ అయిపోయిన తర్వాత ఆహారం అనేటువంటిది తీసుకురాలేకపోతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ నెమలి చనిపోవడం జరుగుతుంది. అంటే చూడండి, ఈ కథలో మీరు ఏం నేర్చుకోవాలంటే నెమలి షార్ట్ కట్లో నాకు ఫుడ్ కావాలని ఆలోచించింది. షార్ట్ కట్లో తనకు ఆహారం కావాలని ఆలోచించింది. అదే తన అందమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోతే హైగా బతికేది. కానీ కూర్చున్న దగ్గరనే ఆహారం కావాలని షార్ట్ కట్లో ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఈ విధమైనటువంటి నిరాశ నిలుచుకోవాలి, ఈ విధమైనటువంటి వైఫల్యాలు ఎదురవుతాయి అనేటువంటి ఈ నెమలి సంఘటన మనం తెలుసుకోగలగాలి. గుర్తించుకోండి, విజయం అనేటువంటిది మీరు అనుకున్నంత ఈజీగా పక్కదారి పోవడానికి ప్రయత్నం చేస్తే రాదు. హార్డ్ వర్క్ ఒక్కటే నేచర్ అనేటువంటిది ఈ నేను చెప్పినటువంటి కథాంశంలో తెలుసుకోగలగాలి. ఓకేనా? కాబట్టి మనము నెమలిలాగా ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఏ విధంగా ప్రయత్నం చేయాలి? ఒక కేఎఫ్సి చికెన్ సాధించినటువంటి వ్యక్తిగా ఆలోచించాలి, ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి వివేకానందగా ఆలోచించాలి, ఒక ఛత్రపతి శివాజీలాగా ఆలోచించాలి, ఐఏఎస్ 2007 ఆల్ ఇండియా టాపర్ రేవు ముత్యాలరావులాగా ఆలోచించాలి, ఒక సైనా నెహ్వాల్లాగా ఆలోచించాలి, ఒక హిమదాస్ లాగా ఆలోచించాలి. అంతే కానీ మనం వైఫల్యాల వైపు ఆలోచించినాం అనుకోండి, మనల్ని నమ్ముకున్నటువంటి మన తల్లిదండ్రులకు మోసం చేయగలుగుతాం, మన స్నేహితులకు మోసం చేయగలుగుతాం. కాబట్టి మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఏంది, భవిష్యత్ తరాలకు భావి భారత పౌరులుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి సదావకాశం ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ హెడ్ అయినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా ఇంత ఓపిక విన్నటువంటి ది యంగ్ అండ్ ఫ్యూచర్ డైనమిక్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, ఆర్టీఓ అధికారుల ఆధ్వర్యంలో కళా బృందం రోడ్డు భద్రతా వాహనాన్ని ప్రారంభించారు. కళా బృందం రోడ్డు భద్రతా వాహనం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కి తిరుగుతూ వాహనదారులకు హెల్మెట్ ధరించడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, మూఢనమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, ఏటీఎం మిషన్లు, రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రాణాలు తీసుకోమంటే నూరు చెప్పారు కదా, అదొకటి. కాబట్టి సార్, ప్రతి ఒక్కరు మద్యం సేవించి కానీ సెల్ఫోన్ కావచ్చు, ఈ యొక్క ఆర్టీఏకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి విషయంలో మేము ఊరున తిరుగుతూ అవగాహన సదస్సులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. మేము కళా బృందం సభ్యులము. నా పేరు సాయిలు. కానిస్టేబుల్ నేను లింగంపేట పోలీస్ స్టేషన్. అది సార్ ఏం లేదు, ఇక్కడ కనబడుతుంది రహదారి భద్రత మనందరి బాధ్యత. మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? అయితే జైలు గదులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకోసం సార్? అది మద్యం సేవ ఒక మాట, అలాగే మీ మీద మీ జీవితమే కాదు ఈ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కారణం ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని నడవండి అని అర్థం. ఆ హెల్మెట్ పెట్టుకొని నడిచినట్లయితే మన ఇంటి పైన ఆధారపడి ఉంటారు. పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే ఆధారపడి ఉన్నవారు. కాబట్టి మనం బైక్ తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు సార్ కంపల్సరీ హెల్మెట్ ధరించి 10 నిమిషాలు కావచ్చు, అర్ధ గంట మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే కంటిన్యూషన్ మాట్లాడుకుంటూ రోడ్డు పైన ఎక్కినట్టయితే మన యొక్క ధ్యాస అంతా సెల్ ఫోన్ పైన ఉంటుంది. వాళ్ళకి తిరిగి మనం తిడుతున్నామా, వాళ్ళు మనల్ని తిడుతున్నారా, అది ఏదో ఒక చిన్న 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 సంభాషణలు ఏదో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఫోన్ మీదనే ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ అనేది కట్ చేసుకొని నేను తర్వాత మాట్లాడుతున్నాను, అతను మాట్లాడండి, లేక బైక్ ని కడుపు వ్యక్తులు తప్పకుండా హెల్మెట్ ధరించండి. పోలీస్ కళా బృందం కామారెడ్డి రోడ్డు భద్రత వారసవాళ్ళ సందర్భంగా ప్రతి గ్రామాల్లో తిరుగుకుంటూ పబ్లిక్కి అవగాహన సదస్సులు చేస్తున్నాం. పబ్లిక్ అందరూ హెల్మెట్ ధరించాలంటని, అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని, అలాగే సెల్ఫోను మాట్లాడుతూ వాహనం నడపరాదంటని మేము చెప్తున్నాం.
కళాబృందం కానిస్టేబుల్ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కళాబృందం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన రోడ్డు భద్రత మాసోత్సవాలు ఇంతకుముందు లాస్ట్ మంత్ వన్ మంత్ కంటిన్యూ చేశాం. అదేవిధంగా వారంలో రెండు రోజులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో మన ట్రాఫిక్ మీద క్లాత్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఇంకోటి సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, సీట్ బెల్ట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ రోడ్ కానీ, మన ఓవర్ స్పీడ్ కానీ, ప్రతి దాని మీద కూడా మేము ఇక్కడ వచ్చి క్లాత్ చెప్తున్నాం. మేడం గారి ఆదేశాలనుసారంగా మన ఎంబీఏ మేడం ఆర్టీఏ మేడం ఆదేశాలనుసారంగా కూడా ఇక్కడ వారంలో రెండు రోజులు కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు 190 మంది కూడా హెల్మెట్ లేకుండా చనిపోతారు. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. హెల్మెట్ తీసుకొస్తారు, క్యారీ చేస్తారు, కానీ బండికి సక్క పక్కన తలియడం కానీ, ట్యాంక్ నెంబర్ పెట్టడం కానీ, ఈ పోలీసు వాళ్ళు ఆపుతారు కదా వాళ్ళ కోసం పెట్టడం కానీ అలాంటివి చేస్తారు. అలా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని, కంపల్సరీ సెల్ ఫోన్ అయితే ఏ విధంగా క్యారీ చేస్తున్నామో హెల్మెట్ అదే విధంగా క్యారీ చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి కూడా పదే పదే చెప్తున్నాము. ఇంతమంది చెప్పడం వల్ల కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు. ఇంకోటి సీట్ బెల్ట్ కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పుకుంటారు. ఎందుకంటే మన కారు లేకపోయినప్పుడు కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్ కారు తీసుకుని అర్జెంట్ పనుల మీద పోయినప్పుడు అలా ఆ టైపు పెట్టుకుని సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇంకొకటి సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే మనకు ఫోన్ వస్తే పక్కన బండి ఆపుకొని ఫోన్ మాట్లాడాలి, లేదంటే ఫోన్ని చూడద్దు, అది కూడా చెప్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకవేళ మనం తాగే పరిస్థితి ఏదైనా వస్తే, ఏదైనా అకేషన్ ఉండి తాగితే కూడా అక్కడే ఉండిపోండి. ఆ రోజు మీరు బండి ఎక్కద్దు, బండి నడపద్దు. ఇంకా ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళను బండి డ్రైవ్ చేయమని చెప్పండి కూడా చెప్తున్నాం. ఇంకోటి బండి మీద త్రిబుల్ రైడింగ్ కానీ చవాల్ రైడింగ్ కానీ చేయొద్దని చెప్తున్నాం సార్. ముఖ్యంగా ఈ హెల్మెట్ బండి మీద ఇద్దరు ఉంటే, ఇద్దరు కూడా పెట్టుకుంటే మంచిదని చెప్తున్నాం. ఇంకోటి మన మైనర్ పిల్లలకు కూడా బండి ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కేసు చేయడం జరుగుతుంది, కట్టెపరం చర్యలుంటే ఈ పిల్లలందరూ ఏం చేస్తుంటాయో ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోయి వాళ్ళకు దుక్కోవడం కానీ వేరే వాళ్ళకు గుద్దడం కానీ, దానివల్ల ప్రాణ నష్టం చాలా జరుగుతుంది. ఇలాంటివి చేయొద్దని చెప్పి మన ఎస్పీ గారి ఆదేశాలనుసారంగా, మేడం ఎంబీఏ మేడం ఆదేశాలనుసారంగా, మన ఆర్టీఓ మేడం ఆదేశాలనుసారంగా ప్రతి ఒక్కరికి ఈ చెప్పడం జరుగుతుంది సార్. మన పోలీస్ కళాబృందం తరపు నుంచి, ఎస్పీ గారి తరపు నుంచి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రధానమంత్రి స్ట్రీట్ మోడల్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ మరియు అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్ర హౌసింగ్ అర్బన్ ఎఫ్ఐ సెక్రటరీ దుర్గా శంకర్ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.